నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వాల్నట్లు ఈ వాల్నట్ అనగానే చాలామందికి తెలియదు ఇది గ్రామాలలో వాళ్ళకి వాల్నట్లు అంటే అవేంటండి ఏంటండి ఎక్కడ దొరుకుతాయి అంటారు వాల్నట్లు అనేవి మనము డ్రై ఫ్రూట్ షాప్లో ఎక్కడైతే బాదం పప్పు కొంటున్నారో అదే షాపులో వాల్నట్ అని అడగండి ఇస్తారు ఈ వాల్నట్స్కి పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుచేత రాత్రిపూట ఆరు వాల్నట్లు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది వాళ్ళనట్ల విశిష్టత ఏంటంటే మొట్టమొదటిది చాలా కీలకమైంది ఎవరికైతే మగతనం లోపిస్తుందో పురుషాంగం మెత్తగా ఉంటుందో గట్టిబడదో లేదు మెత్తమెత్తగా ఉండి యోనిలో కూడా ప్రవేశించటానికి కావలసిన బలం కూడా లేకపోవటం శీఘ్ర స్ఖలనం పెట్టకముందే బయట అవుట్ అవటం పెట్టగానే అర నిమిషం నిమిషంలోనే అవుట్ డక్ అవుట్ సిక్సర్ కొట్టాలని రంగంలో దిగటం ఫోర్లు కొట్టాలి సిక్సర్ కొ కొట్టాలని మరి సంకల్పంతో బయలుదేరటం అక్కడ డక్ అవుట్ అలాంటి వారికి ఇది ఒక కీలకమైన సహజసిద్ధంగా లభించే ప్రకృతి ప్రసాదించిన వరం ఎవరికైతే వృషణాలు గోళికాయల నుంచి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుందో ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే మీసాలు గడ్డాలు కూడా అంత బాగా రావు శరీరంపై వెంట్రుకలు కూడా ఉండవు ఆ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది తద్వారా మగతనాన్ని పెంచుతుంది పురుషాంగం గట్టిగా అవుతుంది మెత్తగా ఉన్న పురుషాంగం ఇనుప కడ్డీలా తయారవుతుంది తర్వాత శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది రత్తి క్రీడలో పది నిమిషాల పదిహేను నిమిషాల మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది రత్తి క్రీడలో మీ భార్యని పార్ట్నర్ని సంతృప్తిపరిచి భావప్రాప్తి పొందేలా చేస్తుంది ఇదే కాకుండా వీర్య కణాల ఉత్పత్తి ఎవరికైతే తక్కువగా ఉంటాయో వీర్య కణాల సంఖ్యని పెంచటము వీర్య కణాల చలనాన్ని పెంచటము వీర్య కణాల యొక్క ఆకారము స్వభావాన్ని మార్చటము ఈ విధమైన లక్షణాలు కూడా కలిగి ఉన్నది వాల్నట్ కనుక మగతనాన్ని పెంచుకోవటానికి సంతానలేమితో బాధపడుతూ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నదని బాధపడుతున్న వారికి ప్రకృతి ప్రసాదించిన వరం ఈ వాల్నట్లు రెండు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది వీటితో పాటు పక్షవాతం కూడా రాకుండా కాపాడుతుంది మూడు చక్కెర వ్యాధి షుగరు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా వాల్నట్లు వినియోగించటం ద్వారా ప్రతిరోజు షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది నాలుగు శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఏమేమి క్యాన్సర్ని నివారిస్తుంది రొమ్ము క్యాన్సర్ని నివారిస్తుంది పెద్ద పేగు క్యాన్సర్ని నివారిస్తుంది తర్వాత మూత్రపిండాల క్యాన్సర్ని నివారిస్తుంది పురుషులలో మాత్రమే మూత్రాశయములుండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను కూడా నివారిస్తుంది ఐదు ఎవరికైతే మానసిక ప్రశాంతత లోపించిందో ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను టెన్షను యాంగ్జైటీ భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల అప్పులు పాలైపోయి మానసిక ఒత్తిడి గురై ఇప్పటికే మానసిక వైద్యుడి దగ్గర కొన్ని మాత్రలు కూడా తింటున్న వారికి మానసిక ప్రశాంతతను కాపాడటము నెలకొల్పటములో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది వాల్నట్ కారు స్థూలకాయము భారీ ఉన్నవారు బరువు తగ్గటానికి ఒక మంచి ఆయుధం అయితే స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకుని టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం ప్రారంభిస్తే మీరు బరువు తగ్గిపోతారు థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తున్నప్పుడు వాల్నట్ల ద్వారా కూడా బరువు తగ్గుతారు ఏడు పిల్లలకి దంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన రావటానికి పుచ్చు నివారించడానికి నివారించటానికి నివారించడానికి చిగుళ్ళ నుంచి నెత్తురు కారకుండా రక్తము కారకుండా నివారించటానికి నోటి దుర్వాసనను నివారించటానికి వాళ్ళనట్లు క్రియాశీలకంగా పనిచేస్తాయి ఎనిమిది ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి ఎక్కిన తర్వాత గంట రెండు గంటలు దొర్లుతుంటారు నిద్ర రాదు కొంతమంది నిద్ర మాత్ర వేసుకుంటే కానీ ట్యాబ్లెట్ రాదు కొంతమంది ఒక క్వార్టరో హాఫో పెగ్గేసుకుంటే కానీ నిద్ర రాదు అటువంటి వారికి సాధ్య సిద్ధముగా గాఢ నిద్ర మీ సొంతం కావాలంటే రోజు ఆరు వాళ్ళనట్లు తినండి గాఢమైన నిద్ర ఎనిమిది గంటల పాటు మీరు నిద్రపోతారు తొమ్మిది ఎముక పట్టుత్వాన్ని కాపాడుతుంది వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు పురుషులలో మగ హార్మోన్లు స్త్రీలలో స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం ఎముక పెళుసుదనం ఉంటుంది సునాయసంగా దెబ్బ తగలకుండానే ఎముకలు ఇరిగిపోతుంటాయి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి నొప్పులు వస్తూ ఉంటాయి అటువంటి ఎముక దృఢత్వానికి సహాయపడుతుంది పది మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ప్రతి చిన్నదానికి కోపతాపాలు రాకుండా మానసిక ప్రశాంతతను కాపాడుతూ వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి డిమెన్షియా ఓనుకుడు వ్యాధి పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు రాకుండా మెదడు యొక్క పనితీరును ప్రభావితం చేసి మెదడులో ఉండే కణజాలము బాగా పనిచేసేలా చేస్తుంది వాల్నట్లు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వాల్నట్లు మీరు జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు వాల్నట్టు చూడకపోయినా తినకపోయినా ఇక ప్రారంభించండి ప్రతిరోజు ఆరు వాళ్ళనట్లు రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం తింటే ఇక మీ మగతనం ఏ విధంగా వృద్ధి చెందుతుందో రతి క్రీడలో మిమ్మల్ని ఏ విధంగా ఛాంపియన్గా నిలబెడుతుందో మాటల్లో కాదు చేతల్లోనే మీరు అనుభవపూర్వకంగా అనుభవించండి రత్తి క్రీడలో భావప్రాప్తిని పొంది స్వర్గలోకాలలో విహరించండి